ఈమె ఇంటర్వ్యూలో చెప్తా ఉండే, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావంటే లిక్కర్నే కంప్లీట్ లేకుండా చేస్తా అని చెప్పినది. అది అంటే ఇక్కడ తెలంగాణ ఆగమైంది, అటు ఢిల్లీలో కూడా ఆగం చేయనికే లిక్కర్ దందాకు చేసింది. అంతే కదా, అంతే కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను లిక్కర్ ని అవాయిడ్ చేపిస్తా. అసలు ఆదాయం తక్కువైనా సరే ప్రభుత్వానికి చాలా మంది మహిళలు బాధపడుతున్నారు. అసలు లిక్కర్ నే మొత్తం ప్రొహిబిట్ చేసేస్తాం, లిక్కర్ నే నిషేధిస్తామని చెప్పి. అంటే వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అంత ఒక టైప్ ఉంది, దండుపాలెం బ్యాచ్ లాగా. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే దళితుని ముఖ్యమంత్రి చెయ్యను అన్నట్టు. ఓకే, చేస్తా అంటే చెయ్యను అన్నట్టు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అంటే దళితులకు 3 ఎకరాలు ఇయ్యను, వాళ్ళ దళితుల భూములే లాక్కుంటా. ధరణి లాంటివి పెడతా, ఇంకోటి పెడతా, హరితారం పెడతా, అట్లాంటివి పెట్టేసి లాక్కుంటా. అంటే మన మీనింగ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఇయ్యడు, ఉన్న ఇల్లే కూలగొడతాడు. ఇది సేమ్ కవిత కూడా, నేను లిక్కర్ నే నిషేధిస్తా అని చెప్పేసి అసలు లిక్కర్ తోనే బిజినెస్ చేసి ఏదో సామ్రాజ్యాన్ని నిర్మించి భవిష్యత్తులో వీలైతే తెలంగాణలో సీఎం కావాలనుకున్నదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా సాధిస్తే ఇట్లా చేయి చూపిస్తాం. ఈడీ అధికారులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము సాధించామని ఆ కుటుంబం ఎట్లయితే చేయలేపి పిడికిలు పట్టిందో, మేము సాధించినట్టు ఇట్లా పిడికిలు చూపిస్తుంది. సింబల్, విన్నింగ్ సింబల్, ఇట్లా నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఏమన్నా యూరప్ పోతున్నావా? ఫుట్బాల్లో సెలెక్ట్ అయినావా? నువ్వు ఫుట్బాల్ టీంలో, వాలీబాల్ టీంలో సెలెక్ట్ అయినావా? కబడ్డీ టీంలో సెలెక్ట్ అయినావా? క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినావా? ఏంది నువ్వు ఈ సింబల్ ఏంది? లేకపోతే ఆల్రెడీ కప్పు గెలిచి ఇట్లా చేసినావా? టెన్నిస్లో కానీ, ఇంకా దేంట్లో, కబడ్డీలో కానీ, దేంట్లో ఏంది ఆ సింబల్ ఏంది అంటే ప్రజలు అమాయకులు, గొర్రెలు అనుకుంటారు. ఇంకా మేము ఏది చెప్పినా నమ్ముతాం అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఇలా సోషల్ మీడియా వల్ల చాలా ఎడ్యుకేట్ అయినారు. అసలు ఆమె అరెస్ట్ పట్ల మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడ విరగడైపోయింది. మనకు శని పట్టినట్టు పట్టింది, దరిద్రం పట్టినట్టు పట్టింది కవిత అని చెప్పేసి కవితను తిట్టుకుంటున్నారు. సిగ్గు లేకుండా హరీష్ రావు, కేటీఆర్ ఇక్కడ మనలాంటి వాళ్ళని ఎంతో మందిని అరెస్ట్ చేయించి ఇప్పుడు కవితది అక్రమ అరెస్టు. నువ్వా నీతులు చెప్పేది హరీష్ రావు, కేటీఆర్ నేరెళ్లలో కేటీఆర్ అనే ధర్మార్గుడు పాపం హరీష్ ను, పోల హరీష్ ను, బాణయ్యను వీళ్ళ నూచకోత కోసిండు. దేనికి పనికి రాకుండా, దేనికి పనికి రాకుండా చేసిండు. ఆ ఎస్పీ విశ్వజిత్ గారిని పెట్టుకున్నాడు, ఆ ఎస్ఐ రవీందర్ ని పెట్టుకున్నాడు. 3-4 రోజులు ఊచకోత కోపించి సిగ్గు లేనోడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈడీ ఆఫీస్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తప్పు అంటుంది. నువ్వు అధికారం ఉన్నన్ని రోజులు నువ్వేం చేసినావు? నువ్వు దయ్యాలే వేదాలు వల్లించినట్టు పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. అదేవిధంగా హరీష్ రావు ఎంత దుర్మార్గుడు, చక్రధర్ గౌడ్ మీద రేప్ కేసు, కిడ్నాప్ కేసు, చీటింగ్ కేసు పెట్టి ఆయన నూచకోత కోసి వాళ్ళ భార్యను కూడా చిత్రహింసలు పెట్టి మాటలతోనే 3 చెర్ల నీళ్లు తాగిపించి వాళ్ళకు రోజు మనశ్శాంతి లేకుండా చేసి ఏడిపించినావు. మరి నీ అధికారులతో నువ్వేం చేయించినావు? ఇంకా వాళ్ళు ఈడీ ఆఫీసర్లు యాజ్ పర్ లా పోతున్నారు. ఇంకా వీళ్ళే తప్పు చేస్తుంది, ఈడీ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని హరీష్ రావు చెప్తే ఇంకేం చెప్తావు? దొంగే దొంగ అన్నట్టుంది. ఇప్పుడు ఆ ఈడీ అధికారులు కవితతోని ప్రశ్నిస్తున్న తరుణంలో కేటీఆర్ కూడా వీడియో తీపించుకుంటే ఏదో వాళ్ళ మీద కూడా ఏదో వాగ్వాదం తిరిగే ప్రయత్నాలు చేస్తావు. ట్రాన్సిట్ ఆర్డర్ చూపెట్టు, ఇది ఉందా, అది ఉందా, నువ్వేనడన్నా మమ్మల్ని కిడ్నాపులు చేసినప్పుడు, మమ్మల్ని అరెస్టులు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా నోటీసులు ఇచ్చారా? రావడం వెతకపోవడం, రావడం వెతకపోవడం. ఈ 10 ఏళ్లలో మీకు ఎవడు నచ్చకపోతే వాళ్ళు తీసుకుపోయి చేయలేసారు కదా. మందకృష్ణ మాదిగన్నం తీసుకుపోయి లోపటేసారు, ఈ రవి ప్రకాశం తీసుకుపోయి లోపటేసారు, మన తొలి వెలుగు రగనం లోపటేసారు, మల్లన్న వేసారు, దాసరి సీనన్న కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, నిన్ను కొట్టిర్రు, జిఎస్ఆర్ టీవన్ తీసుకుపోయారు. ఒక్కటా రెండా వామన్ రావు దంపతులు నడి రోడ్డు కూడా చంపినారు. మరియమ్మను లాకప్ డెత్ చేసినారు. చిరంజీవి అనే టైనను లాకప్ డెత్ చేసినారు. మీ అరాచకాలు తట్టుకోలేక రామాయణ పెట్టలో తల్లి కొడుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. కేసీఆర్ పేరు రాసి కూడా చాలా మంది అనిపి, కేసీఆర్ పేరు రాసి మన సునీల్ నాయకే. అవును, వీడి దుర్మార్గుడు వల్ల మేము చచ్చిపోతున్నాం. వీడు 58 ఏళ్ళు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని 61కి పెంచుతున్నాడు. వీడున్నన్ని రోజులు ఉద్యోగాలు రావని చెప్పి సునీల్ నాయక్ పురుగుల మందా చచ్చిపోయాడు. ఇవల్ల వీళ్ళు నీతులు చెప్తున్నారు, దయ్యాలు నీతులు వాళ్ళే చేసినట్టున్నాయి. మీకు సిగ్గులు లేవురా, ఏం బతుకులు రా మీ, ఇంత దారుణమైన బతుకులు. ఇంకా నిస్సిగ్గుగా మీరేదో ప్రతివ్రతలైనట్టు, మీరేదో శుద్ధ పూసలైనట్టు ఈయన ట్రోల్ చేస్తున్నారు. శుద్ధిని, శుద్ధ పూసని అని అదొకటి 90s మిడిల్ క్లాస్ మూవీ అని వచ్చింది. అందులో పోరాడు చేసిన కథలు, ఇంకా పోరాడు అంటే చిన్న పోరాడు లెక్క చేస్తాడు. శుద్ధిని, శుద్ధ పూస మాటలు, అబ్బా వీళ్ళు ఇంత మంచి వాళ్ళ. అసలు ఇప్పుడు కొత్తగా మొన్న మొన్ననే స్కూలింగ్ అయిపోయి బయటకు వచ్చినోడు, ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా చూసినోడు,
ఈ కేటీఆర్ హరీష్ రావు మాటలు చూస్తే, కేసీఆర్ మాటలు చూస్తే, ఇంత మంచి వాళ్ళని అరెస్ట్ చేస్తుర్రా, అయ్యో పాపం అంటారు. ఈ రాక్షసులు 10 ఏళ్ళ నుంచి మనల్ని ఎంత నరకం చూపెట్టిరో మనకు మాత్రమే తెలుసు. కానీ వీళ్ళు అనుకున్నట్టు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చి ఒక అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుందని ఊహించారు అనుకుంటా. అంటే ఎవరు కూడా బయటకు వస్తలేరు కదా కవిత అరెస్ట్ అక్రమంగా చేశారని చెప్పి. సరే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దండుపాలెం బ్యాచ్ ఈ గులాబీ జెండాలు జాగృతి జెండాలు పట్టుకొని అక్కడక్కడ ధర్నాలు ఆందోళనలు చేసినచ్చు కాక, కానీ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల మీద రాకపోగా తిడుతున్నారు, సిగ్గులేంది. మహిళల తాళి బొట్లు దించడానికి ఢిల్లీకి పోయింది, పంజాబ్ పోయింది. ఈ ఏంది మనకు తెలంగాణకు ఇంత చెడ్డ పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రాంతాన్ని తిట్టుకుంటున్నారు. పలానా దొంగ లిక్కర్ స్కేము ఎట్టింది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఎవరు కేసీఆర్ కూతురు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తిట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఒక దుర్మార్గురాలు వచ్చి ఢిల్లీలో లిక్కర్ అమ్మి పంజాబ్ వ్యాపింపజేసి దేశవ్యాప్తంగా వ్యాపింపజేసి అక్కడ మహిళల పుస్తెలు దంపడానికి ప్లాన్ చేసింది. ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ పేరు మొత్తము దేశవ్యాప్తంగా చెడైపోయింది. అంతే కదా, తిట్టుకుంటారు. ఇప్పుడు ఏదన్నా మంచి పేరు ఉండాలి. ఇప్పుడు మలవత్పూర్ని ఎవరెస్ట్ ఎక్కింది తెలంగాణ అంటే గొప్పగా ఉంటుంది. అవును, తెలంగాణ బిడ్డ అని చెప్పి దేశవ్యాప్తంగా బిడ్డ ఉంటుంది. ఏంది బిడ్డ లిక్కర్ అమ్మిందని చెప్పడానిక, ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నారు అంటే పెళ్ళైన వాళ్ళు 3 గంటల దాకా అమ్ముడైంది రాము. ఇట్లాంటి పాలసీ రూపొందించడానికి రూపకర్త రూపకల్పన చేసింది లిక్కర్ జాతి పిత. అంటే జాతి పిత అనాలి, లిక్కర్ జాతి మత అనాలి, మత ఆయనేమో తాగుడు జాతి పిత. ఎవరు వాళ్ళ తండ్రి? తాగుడికి లిక్కర్ తాగుడికి జాతి పిత. ఈమె జాతి పిత యొక్క కూతురేమో, డాటర్ అంటే లిక్కర్ డాటర్ అనల్లా, లిక్కర్ జాతి డాటర్ అనల్లా. ఏందది, ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఇప్పటికైనా ఒప్పుకోకుండా జనరల్గా మనిషి అనేటువంటి ఎప్పుడో ఒకసారి రియలైజ్ కావాలి. చాలా మంది తప్పులు చేస్తుంటారు, రియలైజ్ అవుతుండ్రు. ఇప్పటికైనా రియలైజ్ కండి, ఇంకా పట్టకలిచి ఈడీ మీద పడేయడం అంటే ఏంది? నేను చాలా మందితో మాట్లాడిన కేసు అంతా నేను కూడా చూసిన, డోర్ డెలివరీ చేయడానికి ఇచ్చింది ఎవరన్నా లిక్కర్ డోర్ డెలివరీ పాలసీలో ఒక పాయింట్ పెట్టింది అంటే కవితక్క ఆశామాషి వ్యక్త చెప్పు, నువ్వు హెలికాప్టర్లలో ఎందుకు పోయినావు, అక్కడికి ఇక్కడికి ప్రైవేట్ విమానాలలో ఎందుకు పోయినావు చెప్పు. ఆ సాఫ్ట్వేర్ మొత్తము మరి దాన్ని ఎరాడికేషన్ చేసినామంటారు, డిలీట్ చేసినామంటున్నారు. అన్ని చాటింగ్స్ అన్ని ఎందుకు డిలీట్ చేసినావు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు, బుచ్చిబాబు నీ సీఏ కాదా, బుచ్చిబాబు నీ సీఏ కాదా, లేదు చెప్పు ఇవన్నీ వీళ్ళందరితో మీకు లింకులు లేవా, ప్రతి ఒక్కరితో ఎందుకు మాట్లాడినావు, సిసోడియాతో నువ్వు మాట్లాడలేదా చెప్పు. ఆ చంద్రశేఖర్ వెల్కమ్ టు సుకేత్ చంద్రశేఖర్, సుకేత్ చంద్రశేఖర్ ఏమో నీకు వెల్కమ్ చేస్తుండు, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏమో నీకు సెండ్ ఆఫ్ చేస్తున్నాడు. కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు, కవిత అరెస్ట్ పైన మాట్లాడాలి కదా, తప్పు చేసింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడినా పొట్టుపొట్టు తింటారు ప్రజలు. ఇప్పుడు నా కూతురు మంచిదంటే నీకు సిగ్గు లేదు. ఇప్పుడు తండ్రి ఇప్పుడు దూడ ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? కేసీఆర్ కూడా పెద్ద దొంగనే, కానీ దొంగ దొరకకుండానే చేసిండు. ఇవి రెడ్ హ్యాండెడ్గా దొరికింది కదా.